సార్, మీరు మార్నింగ్ లేవగానే కాఫీ తాగుతారా టీ తాగుతారా? కాఫీ. నువ్వు మాట్లాడుతుంటే ఇట్లా ఏమంటారు తీగల్లాగా వస్తున్నాయి. ఎందుకు నువ్వు బ్రష్ చేసుకోవా సార్? త్రీ టైమ్స్ రాత్రి రాత్రి నోట్లో కూడా కొట్టిండు. అది అట్లనే నోట్ల సైడ్ పెట్టు. అవునా సార్? కాదు సార్. కాదు, నిన్ను చాలా మంది పెద్ద పెద్ద మంది సెలబ్రిటీస్ పిలుచుకుంటారు కదా, వాళ్ళ పెద్ద పెద్ద లెజెండ్లు పక్కన కూర్చుంటా. లాల్ బాబు ఆల్రెడీ ఫేమస్ లెజెండ్. లైక్ లాల్ బాబు. ఏ లెజెండ్ లాల్ బాబు చేసు? నీకేరా. సో ఒక చెల్లెని పట్టుకో నాకు. జసేప్ సంఖ్య నాకు అట్లనే. జసేప్ సంఖ్య నాకు అట్లనే. మరే చందు, నీకు మాడిపోయిన ఆమ్లెట్ మీద కొబ్బరి నూనె వేసుకుని నాకుతావంట? నువ్వు కాదు రా బయ్య, గెస్ట్ ఇగో, నువ్వు గెస్ట్ రా సెలబ్రిటీ. సరే, నీకు ఎప్పుడు లారీ గుద్దిందా? లారీ గుద్దిందా నీకు ఎప్పుడు? ఏ పిచ్చి క్వశ్చన్ ఏంటి? నీకు లారీ గుద్దిందా? గుద్దిందా? నాకైతే గుద్దల. అరే జార్ఖండ్ గుద్దలేదంట. నాకు గుద్ద లేదు, నాకు గుద్ద లేదు. ఎందుకు రా? నీకు గుద్దింది. నాకు నీకు డిగ్నిటీ క్వశ్చన్స్ అడగాల. జార్ఖండ్ సీఎం ఎవరు? తెలియదు. బీఆర్ సీఎం ఎవరు? తెలియదు. జమ్మూ కాశ్మీర్ సీఎం ఎవరు? అరే నువ్వు చదువుకున్నావు కదా, అందుకే అడుగుతుండు. జర్నలిజం గురించి మాట్లాడుతున్నావు కదా, మిమ్మల్ని జర్నలిజం చేస్తే మీ గుత్త అంతా ఎంత కింద కామెంట్ కానీ ఏదో లాలిపాప్ స్టార్ అని లాలిపాప్ చెప్తే ఇస్తారా? ఇస్తారా చెప్పు. బీఆర్ సీఎం జార్ఖండ్ నితీష్ కుమార్. జార్ఖండ్ నితీష్ కుమార్. జార్ఖండ్ రూపాయలు ఇవ్వండి, తర్వాత చెప్తా నెక్స్ట్ కూడా. అరే మేము అడిగిన బీఆర్ సీఎం అడిగిండు, చెప్పిన ఒక 1000 రూపాయలు జమ్మూ అండ్ కాశ్మీర్ సీఎం చౌల్ వాళ్ళ సైడ్ కాదు. ఒక్కొక్కరు తీసుకుని కూడదమ్మా. ఇప్పుడు వాళ్ళ పేర్లు ఎందుకు చెరగొడాడు ఈ పిచ్చిపోక్ ఎంట్రీలో? సరే ఇగో మనం ఏం చేద్దాం, ఇగో వైజాగ్ సత్య ప్యాడ్ అదే దాని పేరు. ఏం పేరు? ప్యాడ్ అని ప్యాడ్ అదే విస్పర్. విస్పర్ పెట్టుకుంటాడంట. నిజమేనా కాదు? కూడా క్వశ్చన్ వచ్చింది ఇప్పుడే. బిజ్జు గౌడి కంట మాడిపోయిన ఆమ్లెట్ ఆయన చందు మాడిపోయిన ఆమ్లెట్ అంటే ఇష్టం అంట. అవును, మాడిపోయిన ఆమ్లెట్ తింటే ఏమైతుంది? మాడిపోయిన కొబ్బరి వేసుకొని మరీ తింటారంట మాడిపోయిన ఆమ్లెట్లు. నాకు తిక్క దిగింది అనుకో, నేను కెమెరా ఆఫ్ చేసి పిసుకుతా మరి గట్టిగా. రియలే రా మరి, మీ మొగోళ్ళం రా నువ్వు కొంచోన్వి. ఆగు ఇగో రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఇగో వైజాగ్ సత్య కాదు లేదు, నిజమా కాదా అడిగాను. విజ్గాడు కూడా లేదంటారు ఈ మధ్య మనసది. విజ్గాడు కూడా లేదంటారు ఈ మధ్యన. స్మైలీ రాజు అంటుండు. ఆడేవాడు వేసిన కొడు కానీ విజ్గాడు కూడా లేదని నాకు ఉప్పుల బాలు చెప్పిండు. మొన్న చికెన్కి వచ్చిన లేదంటుండు. లేదంట అసలు. ఎందుకు వచ్చిండు అని అడగలేదు. నువ్వు ఎంట్రీ కోసమని పిలిచినావంట, సడన్ గా నీ లుంగి జారిందంట. నేను లుంగీలు వేసుకోను కదా, నేను పాయింట్లు వేసుకుంటా కదా. రోజు వేసుకున్నావంట. రాహుల్ క్వశ్చన్ అడిగాడు. రాహుల్ అడిగాడు. రాహుల్ ఏమంటుండంటే, అన్న నా పేరు రాహుల్, నన్ను ఒక రోజు నైట్ బుక్ చేసుకొని నా లాలిపాప్ చేసి నన్ను ఆగమాగం చేసి జర్సేపు కూసోబెట్టి పేమెంట్ ఇస్తా అని చెప్పేసి ఇవ్వకుండా మళ్ళీ లోపలికి రూమ్లోకి పోయి ఉప్పల్ బాలుగాడు వైజాగ్ సత్య లాలిపాప్ చేసుకోరు గలీజ్ నా కొడుకులు. ఈ రాహుల్ అనేవాడు ఏం చేశాడు తెలుసు? ఒకసారి సత్య గారు, సత్య గారు నాకు సినిమాలు ఏదైనా చిన్న ఆఫర్ ఇవ్వండి అని వచ్చాడు.
పోన్లే కదా అని అన్నాను. అయితే లాడ్జ్లో రూమ్ తీసుకున్న డబ్బులు లేవండి అన్నాడు. సర్లే నాకు ఆల్ దగ్గర పండుగ అన్నాను. పండుకుంటే నైట్ వచ్చి నెమ్మదిగా జిప్పు తీసి కొంచెం కోకోనట్ ఆయిల్ వేసి నా చీకిండు. నువ్వు చిక్పించుకున్నావు, నాకు గుర్తొచ్చింది. నేను చీకల రాహుల్ నా చీకిపించుకున్నావు. సరేలే ఏదైనా ఛాన్స్ ఇస్తానని ఒక టీవీ సీరియల్ లో పెట్టినా కూడా చీకిపించుకున్నావు. నా చీకిని నేను బైసెక్షువల్. ఐఎమ్ బైసెక్షువల్. అంతే మొన్న ఇంటర్వ్యూలో ఏమో ఈమె లెస్బియన్ అన్నది. ఆడోళ్ళు ఆడోళ్ళు చేసుకుంటారు. ఒక అమ్మాయి ఇష్టపడింది చేసింది, నేను ఎందుకు కాదనాలి? ఆమె ఫింగర్ చూడు ఒకసారి. ఆడోళ్ళు ఫింగర్స్ తీసేసి ఆ గోర్లు పుచ్చుకుంటాయి కాబట్టి పెట్టుకునేటప్పుడు తీసేస్తారు. చిటికేస్తే 100 మంది వస్తారు. ఫింగరింగ్ చెప్పుకోవాలి, చేసుకోవాల్సిన అవసరం. ఎవరు రాలేదు? నేను వచ్చారా? అరే నువ్వు గేరా, ఏం చేయలేవు నువ్వు. అవని నువ్వేం తెలుసా, వేస్ట్ గాడు. నేను వేస్ట్ గానే రా, మీలాంటి వాళ్ళని చేస్తున్నా కదా, నేను వేస్ట్ గానే. ఫ్రెండ్స్ వీడు మూడు అడుగులు ఉన్నాడు ఇటు. గోర్లు చూపి, ఈ గోర్లు గోర్లు మొత్తం లేవు. ఈ గోర్లు తీసి గుద్దలు పెట్టుకుంటా, నీ గుద్దలో పెడతారు. అయితే కాదు, ఇందాక కార్లో వచ్చినప్పుడు బాంబు వేసిన స్మెల్ వచ్చింది. నేను చాలా నీట్ గా ఉంటా. బాంబు ఎవరు వేసారా? అమ్మ నీదైతే నాకు తెలిసి నువ్వే ఇష్టం అనిపిస్తుంది. నువ్వు బ్రష్ చేస్తావా? చేయను రా. బద్బు బద్బు ఆరా. డైలీ 3 టైమ్స్ కొట్టుకుంటా, 3 టైమ్స్ స్నానం చేస్తా. కొట్టుకుంటావా? కాదు, ఇగో ఇవన్నీ స్టంట్లు ఎందుకు వేస్తుంది తెలుసా? ఉప్పల బాలగా లెక్క కాదు కదా, ఉప్పల బాలగా లెక్క మాట్లాడితే ఉప్పల బాలక ఫేమస్. నేను పెద్ద పెద్ద లెజెండ్ల పక్కన వెళ్ళి కూర్చుంటా. లాల్ బాబు ఆల్రెడీ ఫేమస్ లెజెండ్ లకు. లాల్ బాబు ఏ లెజెండ్? లాల్ బాబు నీకేరా. అయితే కెమెరా వెనుకల కొంతమంది ఉన్నారు, వాళ్ళకి లాల్ బాబు చేసిగా. నువ్వు చేస్తా వాళ్ళకి? మీ ఇంటి పక్కన వాళ్ళందరూ చేస్తావు ఆల్రెడీగా. నేను నీలక్క వీడియోలు చేయగల, నీలక్క గే వీడియో. నేను నీలక్క గే వీడియోలు చేస్తానా? నువ్వు చేయి ఫస్ట్, తర్వాత నేను చేస్తాను. నేను గేలక్క చేస్తాను. నేను గేలక్క వీడియో ఉన్నావు. అడుగుదామా ప్రజలు? ఒరిజినల్ గడ్డం కాదు. కాదు ప్రజలను అడుగుదామా? పెట్టుకున్నాడు కృష్ణనగర్ లో కొనుక్కొని పెట్టుకు. గైస్ ఇగో మీకు తెలుసు ఎవరెవరు గీలక్క చేస్తారో, ఎవరెవరు లాల్ పాప్ చేస్తారో మీరు కింద కామెంట్ లో చూసుకోండి. నేను డీసెంట్ గా బిహేవ్ చేస్తారా? చిల్లరగా ఎప్పుడు బిహేవ్ చేయరా? ఐఎమ్ డీసెంట్. గోల్డెన్ సిగ్నేచర్ ఆఫ్ డీసెంట్ కమ్యూనిటీ. ఎందుకు నేను అంటున్నా? నేను కమ్యూనిటీ గురించి మాట్లాడుతున్నా. నువ్వు మాట్లాడుతున్నావు రా పూగా. నేను మాట్లాడుతున్నా కమ్యూనిటీ గురించి. ఏ చూపిరా ఎర్రగా లావుగుంటది రా, పెట్టుకో. ఏది చూపిరా? చూపిస్తారా? చూపిరా. నీ పెదవులు లెక్కనే ఉంటుందా? ఎర్రగుంటది. ఏ కర్రీ ఏం నువ్వు నువ్వు ఒత్త పిసుకుతావరో? ఇది మా చెల్లి కర్రీగా ఉందా? చూడు నీకోసం కర్రీగా ఉన్నావు. చెప్పి ఇద్దరు రొమాన్స్ చేసుకోరి. మీరు ఇద్దరు ఆర్టిస్టులు కదా? ఇగో ఆర్టిస్ట్లు కదా, ప్రామిస్ గాడ్ ప్రామిస్. నేను సినిమాలు కూడా చేసిన. నువ్వు ఆర్టిస్టా? అమ్మతోడి. ఇగో ఇగో అమ్మతోడి మన ఇద్దరు ప్రామిస్. నీ మీద సరే సరే ప్రామిస్. నీ మీద ఇగో ప్రామిస్. మేము ఆర్టిస్ట్ లాగా సినిమాల్లో చేస్తాం. ఒకసారి రొమాన్స్ చేసుకో, ఒకసారి రొమాన్స్ చేసుకో. ఆయనతో చేయి, ఆయనతో చేయి, ఆయనతో చేయి. రొమాన్స్ లిప్ లాక్ ఇరా. ఇరా లిప్ లాక్. మంచి రొమాన్స్ రా. ఇంకా రావట్లేదు, సరిపోవట్లేదు. చాలు ఇంకా మీరు ఇచ్చిన డబ్బులకి. డబ్బులు ఇస్తా అనుకుంటున్నా? 2000 ఇచ్చాడు సార్. 2000 ఇచ్చి 2000 ఇచ్చి తెంగినా గానీ ఏమన్నారు అనమాట? నిజమేనా? 2000 చాలా రొమాన్స్ సరే. ఇగో మనం కాదు, వీళ్ళు మనల్ని యాంకర్ లెక్క జర్నలిస్ట్ లెక్క ట్రీట్ చేస్తలేదు. ఇద్దరికి మైకులు ఇద్దాం, వీళ్ళే గొప్పతనాలు చెప్పుకుంటారు. స్వాతి, నేను ఫస్ట్ అడుగు. స్వాతి అడుగు.
మీకు దమ్ము ఉంటే ఒకరినొకరు ఇంటర్వ్యూ చేసుకోవచ్చు. హాయ్ స్వాతి నాయుడు, లేడీస్ అండ్ జెంటిల్మెన్, రైట్ నౌ ఐఎమ్ విత్ ఆంధ్ర సన్నీ లియోన్, ఫేమస్ పోర్న్ స్టార్ అండ్ ఆల్సో క్వీన్ ఆఫ్ రొమాన్స్, స్వాతి నాయుడు. వెల్కమ్ టు అవర్ స్టూడియో, విజిగౌడ్ స్టూడియో. హౌ ఆర్ యూ క్వీన్ ఆఫ్ రొమాన్స్? ఐఎమ్ గుడ్, హౌ ఆర్ యూ? మై ఫస్ట్ క్వశ్చన్, హూ ఈస్ బెస్ట్ ఫిలో, విజిగౌడ్ ఆర్ చందు? Both are not best because they both have a big cock. Oh my god. And my second question is that why Vijugaud always feel that he is a celebrity? Is he really a celebrity? Yeah, yeah. Or waste fellow? ఈయన కోసం చాలా మంది అమ్మాయిలు పడి చచ్చిపోతారు, అందులో నేను ఒకటి. కానీ ఈయన ఎవరికి ఇవ్వట్లేదు, దాచుకుంటున్నాడు. చూసా, అది నా క్యారెక్టర్. బట్ వన్ డే యూ విల్ లూజ్, వన్ డే యూ విల్ లూజ్. And my fourth question, why anchor Chandu always, you know, like black omelette? Why he eats black omelette with coconut oil? అవునా? యా, బ్లాక్ ఆమ్లెట్ కోకోనట్. యా, బ్లాక్ ఆమ్లెట్ వచ్చిన ఇంగ్లీష్ బ్లాక్ ఆమ్లెట్. పడే నల్ల కోడిగుడ్డ ఆమ్లెట్ కాదు, నల్ల పప్ప నాకుతాడు కోకోనట్ ఆయిల్ వేసి. ఎందుకని? ఓహోహో, ఎందుకంటే అట్లా చేస్తే అమ్మాయికి మూడ్ వస్తుంది కదా, ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు అని. నేను మొగాడు నన్ను ఒప్పుకుంటున్నావు, ఈయన కూడా ఒప్పుకుంటు. నువ్వు మగాడివే కదా, మగాడు మొగాడు చెప్తున్నా. ఇప్పుడు నాది అయిపోయింది, ఎంట్రీ ఇస్ ఓవర్. థ్యాంక్ యూ సో మచ్ మగాడు. అండ్ ఇప్పుడు అదేదో వీని గురించి అడగచ్చు కదా. అవును, వీడు వీడు గే కాబట్టి నా గురించి వీడు చందు. నువ్వు ముట్టుకుంటేనే తట్టుకుంటాను, పట్టుకుంటేనే చుట్టుకుంటాను. ఇగో నీ గోల్డ్ చైన్ తెంపేస్తా మళ్ళీ, పిచ్చి లేపద్దు. సో ఇంటర్వ్యూ అంటే డీసెంట్ పర్సన్, నేను డీసెంట్ గా చేయండి ప్లీజ్. నేను పెద్ద పెద్ద సెలబ్రిటీలతో కూర్చుంటా పక్కనే. సార్, మీరు మార్నింగ్ లేవగానే కాఫీ తాగుతారా టీ తాగుతారా? కాఫీ. వచ్చు నువ్వు తాగుతావు, నేను కాదు. Your habit is drinking urine. Okay. Not me. మీ ముఖము ఇంత అందంగా ఎలా ఉంది? Because I drink water a lot. Water a lot. ఉచ్చ తాగవా? See, I hate urine. నోట్లో మొత్తం ఉచ్చ వచ్చిన వాసన వస్తుంది. That smell is coming from your mouth, not from my mouth. నువ్వు మాట్లాడుతుంటే ఇట్లా అది అంటారు తీగల్లాగా వస్తున్నాయి. ఎందుకు నువ్వు బ్రష్ చేసుకోవా సార్? రాత్రి నోట్లో కూడా కొట్టిండు, అది అట్లనే నోట్లో సైడ్ పెట్టు. అవునా సార్? కాదు సార్. సెలబ్రిటీ సార్, సెలబ్రిటీ సార్, కాదు సెలబ్రిటీ సార్, యూ యూజ్ అయిన ఫెలో. వీడు మనం యూజ్లెస్, వీడు మొత్తం అంతా యూజ్ అయ్యండి. అవును అవును అవును. యూ బ్లడీ కాదు, నిన్ను చాలా మంది పెద్ద పెద్ద మంది సెలబ్రిటీస్ పిలుచుకుంటారు కదా, వాళ్ళ సులీ ఎక్కుతా. కాదు ఈవెన్ అడుగుదాం, అదే క్వశ్చన్, అదే క్వశ్చన్ ఈవెన్ అడుగుదాం. సరే సరే, కాదు నిన్ను పెద్ద పెద్ద సెలబ్రిటీస్ పిలవరు కదా, నీకు బాధ అనిపిస్తుందా? ఎందుకు
అందుకే నువ్వు రోడ్ పంట పెట్టు అడక తింటోళ్లకు 500 ఇస్తా అన్నావు అందుకేనా? అవును అందుకనే. వాళ్ళని వస్తారని నీ ఫీలింగ్ కదా? అవును నిజమేనా? ఇది ఇలా నిజ స్వరూపం. ఎస్ కాదు, ఆమె గురించి మాట్లాడినా నువ్వే మాట్లాడుతున్నావు. నీ గురించి మాట్లాడినా నువ్వు. ఆమెకు చాతను కాదా? చాతను కాదా? ఆమె అంత వేస్ట్ స్వాతి నేను అంత వేస్ట్ ఇగో వాళ్ళంతా ఎందుకు చూస్తుంది తెలుసా? నిన్ను చూస్తే ఎవరికి లేస్తారా? చెల్లిని చూస్తే సిగ్గులే చెల్లెని చూసి లేపుకున్నావు అని అడుగుతున్నావు. ఐఎమ్ వెరీ, ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ బికాస్ మై సిస్టర్ ఈస్ వెరీ సెక్సీ. అదే అదే సిస్టర్ మీ ఇంట్లో ఉంటారు అట్లే మాట్లాడతావా? ఫ్యామిలీకి కాదురా మరి అడగొద్దు. కరెక్టే, కానీ మరి నువ్వు అంటున్నావు వేరే ఆడదాని గురించి నువ్వు అంత తప్పుగా మాట్లాడచ్చు. వేరే ఆడదాని నువ్వు తప్పు చేసి మాట్లాడచ్చు, కించపరచవచ్చు. ఒక మహిళ, ఆమె ఒక మహిళ వాళ్ళకి లేస్తుంది, వాళ్ళకి లేస్తాను ఎట్లా మాట్లాడుతున్నాం? సో గైస్ చూసింది కదా ఇలా నిజస్వరూపము. సో ఇదేనమాట. ఇగో వైజాగ్ సత్య గురించి ఇప్పుడు ఎవరిని పడితే ఆడాలని రోడ్ పంట వేటోళ్ళందరినీ తీసుకొచ్చి నా చెల్లె అని చెప్తాడు. చెల్లె అని తీసుకొచ్చి పక్క ఇప్పుడు కెమెరా ముందు కనబడేటోళ్ళందరూ అందరికి లేచిందని అడుగుతున్నాడు. సో ఒక చెల్లెని పట్టుకున్నాగు జరిసేపు సంక నాకు అట్లనే. సో ఇదేనమాట నిజస్వరూపం చూసిండ్రు కదా వైజాగ్ సత్యది. ఈయన ఎవరు దేకకండి, ఏ సెలబ్రిటీ విలువకండి, రోడ్ మీద గుద్దంతా వదిలేం గురి. నాకు ఎవరు పిల్ల పైన పర్లేదు, నాకు ఉప్పల్ బాల్ ఉన్నాడు, అగ్గిపెట్టి మచ్చి ఉన్నాడు, టిక్ టాక్ వన్ పుస్తి నాకు పోయి స్వాతి నాయుడు చాలా మంది ఉన్నారు. నాకు నాది ఇదే ప్రపంచం. ఎందుకంటే ఇట్లాంటి అడ్డగాడులు అందరినీ మెప్తుండు కాబట్టి యూ పీపుల్ ఆల్ లవ్ వైజాగ్ సత్య కదా. కాదు మీకు రోజుకి ఎంత ఇస్తాడు? ఏమి ఇయ్యాడు, మేము ప్రేమగా వస్తాం. ఎందుకు షూటింగ్ ఉంటే 5000 షూటింగ్ ఉంటే 5000 వైజాగ్ సత్య ఎంత దింగుతాడు? షూటింగ్ తీసుకోవాలి ఎంత దింగుతారా? అయితే ఇంటర్వ్యూ అయిపోయింది, ఇంటర్వ్యూ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఇంటర్వ్యూ. ఎన్ఆర్ఐస్ ఉన్నారు మొత్తం, అమెరికాలు ఉన్నారు, ఆస్ట్రేలియా. ఫోన్ చేసి ఆ వేస్ట్ కాళ్ళకి ఎందుకు మీరు ఇంటర్వ్యూ ఇస్తున్నారు, ఆ మాడిపోయిన ఆమ్లెట్. సమాధానం ఏంది? లెగ్స్ పోమని చెప్పారు. బాయ్ పొద్దు లేచిపోయి వాళ్ళకి లాలిపాప్ చెప్పు పొద్దుగే.